పేమ ఉంటది, రోడ్డు మీద కూర్చుంటది, ఆ రోడ్డు అరుగు మీద కూర్చుంది వాళ్ళ ఇంటి మీద అరుగు ముందు. ఎవరైనా వెళ్ళి బాగున్నారండి, ఎందుకు బాగా బాగానే ఉంటాం అంటారు కొంతమంది. ఎక్కడితో గొడవ అనమాట, అంటే మేము బాగాలేదని అవి అర్థం, మేము బాగా ఉండకూడదని అవి అర్థం. చూడండి వీడు బాగున్నారని అడుగుతున్నాడండి, గొడవ పెడతా. సరే నిన్న ఎలా గొడవ పెట్టింది కదా అని చెప్పి ఈరోజు ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతాను అనుకోండి, చూసారా చూసారా ఎలా వెళ్ళిపోతున్నాడో వాడు. చెట్టు అంత మనిషిని ఎదురు పెట్టుకుని పలకరించకుండా వెళ్ళిపోతున్నాడు అని మళ్ళీ అది గొడవే. కలహప్రియులు ఉంటారు కొంతమంది. దావీదు భక్తుడున్నాడు, కలహప్రియుని వద్ద నేను చిరకాలం ఉంటుంది కానీ నేను కోరుకున్నది మాత్రం ఏంటి, సమాధానమే. పోరును కోరుకుంటావు ప్రతిసారి. కొన్ని కుటుంబాల్లో భర్తలు ఉంటారు, మాట్లాడితే పోరు, భార్యతో మాట్లాడితే గొడవ. కాఫీలో కొంచెం పంచదార ఎక్కువైపోతే గొడవ పెట్టే భర్తలు లేరంటారండి. నిన్ను కాదే మీ అమ్మని అనాలే అంటాడు అంతే, ఇంక అయిపోయింది అక్కడితో యుద్ధం, మూడో ప్రపంచ యుద్ధం. ఆమెద కాఫీలో కొంచెం పంచదార ఎక్కువేసింది దానికి వాళ్ళ అమ్మగారు ఎందుకే, నీకు అనవసరంగా గొడవ రావడానికే కదా నువ్వు మాట్లాడుతున్నావు అలా. పోనీ ఈయనది రోజు అలాగ మాట్లాడతావు కదా, ఏమన్నా ఊరుకుంటుందా ఆ అమ్మగారిని అనేసరికి ఎక్కడున్న చీపురు కట్టాను దబీ దబీ నాలుగు బాధేస్తుంది. ఎవరిని, భర్తనే. ఇంకా పిల్లలారో స్కూలు లేదు, భోజనం లేదు, టిఫిన్ లేదు, ఏమి లేదు, అటు పిల్లలకి ఏంటి మా కుటుంబ పరిస్థితి అన్న పిల్లలిద్దరు కూడా ఇళ్లలో బిక్కు బిక్కును బతుకుతూ ఉంటారు. పోరండి, ఎక్కడ చూడండి కలహం. అత్తలకు కోడలకి పడ్డల్లా ఈరోజున కుటుంబాల్లో ప్రతి చిన్నదానికి కలహమే. బావా బామ్మర్దలకు పడవట్లా, లేదా అల్లుడు మామలకు పడ్డల్లా ఈ రోజుల్లో. తోటి కోడలకి ఇంకా అసలే పట్టం లేదు. తోటి కోడలు కొంచెం మంచి చీర కట్టుకుందంటే ఈమె నిద్ర పట్టదు ఆ రోజు. ఏమండే 17,000 కంకటాలట, నాకు 18,500 పెట్టుకుంటేనే కానీ నా మనసులో సహకరించట్లేదండి. నిద్ర పట్టేలా కనబట్టలేదు, భర్తతో పోట్లాడి మరి వీళ్ళు కొనిపించుకుంటుంది చీర. తోడుకోడలు కట్టుకుందరు కట్టుకొని అమ్మ, ఆ ఆనందంగా ఉంటే ఉండని. నీకెందుకు ఆమె గురించి, నీకెన్నది ఏదో నువ్వు కట్టుకో. నీ భర్తను ఎందుకు అప్పుల్లోకి నెట్టేస్తా, నీ భర్తకి నెలంత కష్టపడితే వచ్చేది 20,000, నీకు 18,000 అంటే శారీ కొంటే ఇంక 2,000తో ఏం నడుస్తా కుటుంబం, పర్లేదు అప్పు చేసన్నా పర్లేదు కొనేసాయి. కలహాలు పోరులు ఎక్కడ చూడండి గొడవలు ఈ రోజుల్లో. పోనీ టీవీ ఆన్ చేద్దాం కాసేపు ఏమన్నా న్యూస్ చూద్దాం అనగానే టీవీలో అసెంబ్లీ అనేది వస్తుంది. ఏమంటే ఏమన్నా సమాధానం ఉందండి అందులో, అసెంబ్లీలో ఏమన్నా సమాధానం ఉంది ఈ రోజుల్లో. నేను ఏదో ఒక పార్టీని గురించి మాట్లాడలేదు కానీ ఎవరైనా సరే, ఎవరైనా సరే ఎల్కేజీ ఇంకా బాగుంటుందేమో అనిపిస్తుంది కొన్నిసార్లు. అన్ని డబ్బులు ఖర్చు పెట్టి అసెంబ్లీ సమావేశాలకు అన్ని డబ్బులు ఖర్చు పెట్టి అంత మీడియా అటెన్షన్ పెట్టి ప్రతి ఛానల్లో లైవ్ ఇచ్చి ఆ తన్నుకోడలు తిట్టుకోడలు బూతుమాటలు ఎందుకండి ఇవన్నీ. మనకి సమాజానికి ఏమైనా ఉపయోగపడేది, రాష్ట్రానికి ఏమైనా ఉపయోగపడేది మాట్లాడతారని చూస్తే వాళ్ళని వీళ్ళని తిట్టుకోవడం, వీళ్ళని వాళ్ళని తిట్టుకోవడంతోనే రోజులు గడిచిపోతుంటే ఇంకేమి నడుస్తుంది రాష్ట్రం, దేశం ఏమి నడుస్తుంది. పోరు ఎక్కడ చూడండి, కలహాలు, గొడవలు, గందరగోళాలు. కానీ దేవుని విడలగా, యేసు ప్రభు పేరు పెట్టుకున్న జనాంగంగా, దేవుని ప్రజలుగా మనం ఎప్పుడు కూడా ఏం కోరుకోవాలి, సమాధానాన్ని కోరుకోవాలి. ఎందుకంటే మన యేసయ్య సమాధానకర్త గనుక, హల్లెలూయా. ఆయన శాంతి దాత గనుక, హల్లెలూయా. ఆయన కలిగి ఉన్న మనందరం కూడా సమాధాన కారకులుగా ఉండాలి, కానీ పోరును కోరుకునే వారంగా ఉండకూడదు.